హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఆలుతో చాలా డిఫరెంట్గా ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. సో పైన వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా, లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా కనుక పిల్లలకు చేసి పెట్టారనుకోండి, ఈవినింగ్ టైం చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఈ ఆలు చీజ్ బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఇందులో నేను 3 ఉడికించిన మీడియం సైజు బంగాళదుంపల్ని స్మాష్ చేసుకొని తీసుకున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకుంటున్నా. అదేవిధంగా ఒక అరస్పూన్ మిరియాల పొడిని, ఒక అరస్పూన్ జీలకర్ర పొడిని, రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఇక్కడ నేను బ్రెడ్ వేస్తున్నా కదండి, దీంట్లో బియ్యం పిండి, మైదా పిండి లేదా కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకో 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను. ఇలా అంతా కలుపుకొని మిక్చర్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల మైదా పిండిని, ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూను మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ రావాలంటే ఉండలు అన్నట్టు లేకుండా మనకు లిక్విడ్గా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇందులోనే నేను స్పైసీనెస్ కోసము కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీనెస్ తక్కువగా తింటే కనుక యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో బౌల్లో నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. బ్రెడ్ని మిక్సీ జార్లో కూర్చో గ్రైండ్ చేసుకొని తర్వాత పెన్ను మీద డ్రైగా దూరగా వేయించుకున్నాను. వేయించుకొని బౌల్లోకి తీసుకున్నాను. ఇక్కడ నేను స్టఫింగ్ కోసము చీజ్ని తీసుకున్నానండి. చీజ్ క్యూబ్స్ మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి చూడండి సూపర్ మార్కెట్లో. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీన్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ఆలును ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఖచ్చితంగా, లేదంటే చేతులకు అతుక్కుంటుంది. పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఆలుని తీసుకోవాలి. ఆలు మిక్చర్ని ఇలా తీసుకొని ఈ విధంగా అరచేతితో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చీజ్ క్యూబ్ని ఇందులో ఉంచుకొని కవర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలి చీజ్ క్యూబ్ అనేది బయటికి కనిపించకుండా. ఒకవేళ మీకు ఎక్స్ట్రాగా అనిపించింది అనుకోండి పైన కొద్దిగా తీసేయండి. నాకు కొద్దిగా ఎక్స్ట్రాగా అనిపించింది కవర్ అయినా కూడా చీజ్ క్యూబ్ అనేది. తర్వాత పక్కన తీసి ఉంచుకున్నాను. ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ లాగా చేసుకొని మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఉంది కదండి, ఆ మిక్చర్లో బాగా కోట్ చేయాలి. ఆ మిక్చర్తో ఈ విధంగా బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో దొరలించాలి ఒకసారి అంతా కూడా. బ్రెడ్ క్రమ్స్ అనేది బాగా పట్టాలన్నమాట ఈ మనకి ఆలు లేయర్ అనేది కనిపించకుండా. చూడండి ఈ విధంగా నీట్గా బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇదే విధంగా ఇంకోటి కూడా చూపిస్తున్నట్టండి. మీరు ఖచ్చితంగా ప్రతి బాల్ చేసే ముందు మనము చేతిలోకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా అరచేతితో ఒత్తుకొని తర్వాత చీజ్ క్యూబ్ని ఇందులో ఉంచుకొని చీజ్ క్యూబ్ని మొత్తం కవర్ చేసుకోవాలి. ఆలు ఆలుతో ఆలు మిక్చర్ ఉంది కదా, దాంతో మొత్తం కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకొని బాల్ లాగా చుట్టుకోవాలి. చుట్టుకొని తర్వాత మనం మైదాపిండి, కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, దాన్ని అప్లై చేసుకోవాలి లిక్విడ్ని నీట్గా. ఇలా అప్లై చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ కూడా మొత్తం వైట్గా కనిపించకుండా నీట్గా మొత్తం కవర్ చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్తో. ఇలా కవర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి 9 వచ్చాయి చీజ్ క్యూబ్ చీజ్ బాల్స్ అనేటివి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పొటాటో చీజ్ బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు. మీరు వెంటనే తిప్పేయకండి, ఇలా స్పూన్తో ఆయిల్ వేయండి. సో పై సైడ్ కూడా బాగా కాలుతుంది. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి స్పూన్తోనే టర్న్ చేసుకోండి. మీకు స్పూన్తో అయితే నీట్గా వస్తుందన్నమాట. ఒకవేళ మీరు కాలకు ముందే కనుక తిప్పారనుకోండి ఈ పొటాటో బాల్ అనేది విరిగిపోతుంది ఆయిల్లో, అప్పుడు స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన ప్లేట్లో ఉంచుకుందాము. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి.
చూడండి చాలా సింపుల్గా మనకు టేస్టీగా ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది కదా. ఈసారి మీరు ఇలా డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా కూడా తింటారు. సో ఇప్పుడు ఒకటేలా కంటే ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కనుక పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, పైన వచ్చేసి చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనం బ్రెడ్ పొడి అప్లై చేసాం కాబట్టి లోపల వచ్చేసి ఆ చీజ్ అనేది మెల్ట్ అయిపోయి చాలా క్రీమీగా ఉంటాయి. సో నేను 10 మినిట్స్ వరకు పక్కన ఉంచాను, మీకు ఇప్పుడు అంత క్లియర్గా కనిపించలేదు కానీ మీరు ఆయిల్ నుండి తీసిన వెంటనే కనుక ఓపెన్ చేశారనుకోండి ఆ చీజ్ అనేది మెల్ట్ అయిపోయి తీగల మాదిరిగా వస్తుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.